అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీలో అసమ్మతి రాజుకుంది. మంత్రి ఉషాశ్రీ చరణ్కి వ్యతిరేకంగా వైసీపీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. సీనియర్ నేత నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ బోయ తిప్పేస్వామి ఇంట్లో ఐదు మండలాల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐదు మండలాలకు చెందిన వైసీపీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సీనియర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉషాశ్రీ చరణ్కి వైసీపీ టికెట్ ఇస్తే 50,000 మెజారిటీతో ఓడిపోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు అసమ్మతి నేతలు. ముసిముసి నవ్వులు నవ్వితే మోసపోవద్దండి జగన్ సార్ అంటూ సీఎంకు సూచనలు చేశారు. అంతేకాదు, ఒకవేళ వైసీపీ హైకమాండ్ ఉషాశ్రీ చరణ్కి టికెట్ ఇస్తే వ్యతిరేకంగా పనిచేస్తామని అల్టిమేటం చేశారు. టీడీపీని ఓడించాలంటే స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు అసమ్మతి నేతలు. కూడా చెప్పడం లేదు. ఎక్కడో ఐలెట్ అయ్యే ఫోటో పెట్టించేది, వాళ్ళు చేసేది, వాళ్ళు చేసేది బాగా అయింది పదండి. అది ఆ ర్యాలీ, విజయోత్సవాల ర్యాలీకి మనం పిలిచింది. పిలిస్తే ఐదు మండలాలు తిరిగినారు. తిరిగితే పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎంత, 8,000 నుండి 10,000 మంది అని. ఈఎంఏమే నాకు 30,000 మంది ఉన్నారు, 40,000 మంది ఉన్నారు. ఆ 40కి 40 అయితే 80 ఉండాలి, ఏదో నేను పెద్ద సాధిస్తాను అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసేసి అక్కడుండే ఇప్పుడు ప్రజెంట్ నాయకులు అనేవాళ్ళు, ఈ ఐదు మండలాల్లో ఉండే నాయకులు నా మిత్రులే. మీరు ఒకటే గుర్తు చేసుకోండి, ఆ రోజు రఘువీరారెడ్డి అయితేనేమి, వెంకటరామరెడ్డి అయితేనేమి, దివాకర్ రెడ్డి అయితేనేమి, లక్ష్మీదేవం అయితేనేమి, మనం పక్కలో కూర్చోబెట్టుకొని ఫస్ట్ కార్యకర్తలు మాట్లాడించి, వాళ్ళ బాగోగులు మాట్లాడించి, వాళ్ళ మంచి చెడ్డలు మాట్లాడించి, తర్వాత ఆ లీడర్లు మాట్లాడేది. ఈ లీడర్లకు లాస్ట్ గా స్టేజ్ మీద కూర్చొనే అర్హత కూడా లేదే. మీ పరిస్థితి ఏమో, ఈ అమ్మ ఈ నియంత్రణ ఏంటి పని చేస్తారు, మన వలస పక్షులు వస్తే ఇదే ఉంటుంది. అదే మన స్థానిక నాయకులు అయితే ఏముంటుంది, రేపు పొద్దున్నే ఈ కార్యకర్తను ఏమన్నా తిడితే, రేపు పొద్దున్నే మనం ఇల్లు ఏమన్నా తిడితే, రేపు పొద్దున్నే మనకు ఓట్లు ఎత్తాడో లేదో, ఇంకోటి ఎత్తాడో లేదో, లేదా మనకి ఏం జరుగుతుందో అని ఒక భయం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు వచ్చేసి మన వనరులు పోటీ చేసుకోబోయడానికి కానీ ఇంకోటి కానే కాదు. మన బంధువులే అనుకుందాం, మన మిత్రులే అనుకుందాం, వాళ్ళు ఎవరిని కించపరచాలని అనుకోలేదు. కాకపోతే నిత్యము ప్రజల్లో 10 సంవత్సరాల్లో రాజకీయాలు చేస్తూ ప్రజల్లో మమేకమైన వాళ్ళని వదిలేసి, వాళ్ళు ఎన్నో కోరికలు ఉంటాయి, మేము నిత్యం పనిచేసినాం, ఈరోజు మా పార్టీ వస్తా ఉంది, మేము ఏదో ఒకటి పొందొచ్చాను, ఒక ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ ఆశకు అనుగుణంగా కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఓ చేతిలో చేయడము, ప్రమాణం చేయడము, నెక్స్ట్ అక్టోబర్ నువ్వు ప్రమాణ స్వీకారం చేసి అయిపోయాడు. అదేం ప్రమాణ స్వీకారమో, ఎన్ని పదవులు ఉంటాయి మనకు కూడా తెలుసు, అట్లా అందరికీ చెప్పేసి ఉంటారు. అదంతా మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పేసి రిజర్వేషన్ చేంజ్ అయిపోయాడు మళ్ళీ. అంటే అది ఎస్సీ వచ్చింది లాంటి మీ అందరికీ చేసేవాళ్ళం అనేవాళ్ళు. అన్ని వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. కాకపోతే ఒక మోసపూరితమైన, ఒక కుట్రపూరితమైన రాజకీయాలు ఈ ప్రాంతానికి అలవాటు చేసిన చరిత్ర ఏదనేది ఇది, ఈ చరిత్ర అని చెప్పి చెప్పగలుగుతున్నాను. ఇక మంత్రి ఉషాశ్రీ చరణ్కు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అసమ్మతి నేతల మీటింగ్కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్ సుధాన్. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషాశ్రీ చరణ్కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలందరూ కూడా ఈరోజు ఉదయం సమావేశమయ్యారు. మాజీ ఇన్ఛార్జ్ బోయ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఐదు మండలాల నేతలంతా కూడా ఈ అసమ్మతి సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మంత్రి ఉషాశ్రీ ముందు నుంచి ఉన్న పార్టీ కార్యకర్తలను ఏ విధంగా వేధిస్తున్నారు, ఏ విధంగా వారిపై దాడులు పాల్పడుతున్నారు అన్నది కూడా ఈ మీటింగ్ లో హాట్ గా డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితమే మంత్రి ఉషాశ్రీ అలా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గడప గడపకు విజయవంతమైన సభ అయిన నేపథ్యంలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో మంత్రి ఉషాశ్రీ చరణ్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపించాలంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా కళ్యాణదుర్గం రాజకీయాల్లో, వైసీపీ రాజకీయాల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఎంపీ తలారంగా ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు, ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి వెళ్లాలంటూ కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో అసమ్మతి రాజకీయాలు ఊపందుకున్నాయి. దానికి అనుగుణంగానే ఈ రోజు మాజీ ఇన్ఛార్జ్ బోయ తిప్పేస్వామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అసమ్మతి నేతలు, ఐదు మండలాలకు చెందిన అసమ్మతి నేతలందరూ కూడా సమావేశమయ్యారు. ఖచ్చితంగా స్థానికులకే టికెట్ ఇవ్వాలి, మంత్రి ఉషాశ్రీ చరణ్ చెప్పే కళ్ళబుల్లి మాటలు జగన్ నమ్మొద్దంటూ కూడా ఆయన అసమ్మతి నేతలు మీటింగ్ లో కామెంట్ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో మరి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికైతే పెద్ద ఎత్తున ఎంపీ తలారి రంగ వర్గం అయితే పూర్తి స్థాయిలో అసమ్మతి కార్యకలాపాలు నడుపుతూనే ఉంది. మరి వీటన్నిటి పట్ల జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డితో పాటు వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి సుభాన్.
మంత్రి ఉషశ్రీ చరణ్ స్థానికంగా ఉండరు, ఖచ్చితంగా ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నేతలను కానీ కార్యకర్తలు కానీ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటిని ఎదుర్కోవాలంటే సంఘటితంగా స్థానిక నేతలంతా కూడా ఉండాల్సిందే అన్న చర్చ కూడా ఈ రోజు జరిగిన అసమ్మతి నేతల సమావేశంలో జరిగినట్లు తెలుస్తోంది. మనం ఈసారి వచ్చే క్యాండిడేట్ ఎన్నికల్లో మంత్రి ఉషశ్రీ చరణ్ మళ్ళీ క్యాండిడేట్ అయితే మాత్రం ఖచ్చితంగా టీడీపీ 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుందంటూ కూడా నేతలు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. సుధాన్, ఈ రోజు ఉదయం నుంచి జరిగిన అసమ్మతి సమావేశం కొద్దిసేపటి క్రితం కళ్యాణ దుర్గంలో ముగిసింది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఏం